వెల్కమ్ బ్యాక్. బీజేపీ టీడీపీ పొత్తుతో మెదక్ ఉప ఎన్నికలకు వెళ్తున్నారు. గతంలో చాలామంది నేతలు ప్రకటించారు ఈ పొత్తు మాకు తెలంగాణలో సరిగా సహకరించలేదని. ఇప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది శ్రీధర్ రెడ్డి గారు? ఇప్పుడు ప్రధానంగా నేను ముందే చెప్పాను, లోక్సభలో తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆ దిశలో ఆలోచిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాకు రెండు రాష్ట్రాల్లో పొత్తుంది, డెఫినెట్గా ఒక మంచి భాగస్వామ్యం ఉంటుంది. పోయినసారి ఫలితాలు ఏ విధంగా ఉన్నా కానీ ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రభుత్వం యొక్క పనితీరు పూర్తిగా బాగలేదు, ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి, పట్టించుకునేటువంటి నాదులు లేడు. కాబట్టి వాళ్ళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, అభివృద్ధి కోసం వెళ్ళాలంటే ఏ పార్టీలతో వెళ్ళాలనే అవసరం. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో బలమైనటువంటి క్యాడర్ ఉంది, పట్టుదలతో పనిచేసేటువంటి క్యాడర్ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే ఆంధ్ర పార్టీకి సంబంధించిన పార్టీకి వారు చాలా విమర్శలు చేస్తున్నారు. అదే ఆంధ్ర పార్టీతో ఐదేళ్ల ముందు ఆయన చంద్రబాబు గారితో కలిసి ఫోటోలు ఇచ్చి మహాకూటమి కింద పోటీ చేశారు, అప్పుడు ఆయనకు అనిపించలేదా? కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇవాళ నిజం, తెలంగాణ కోసం అందరం పోరాడడం, తెలుగుదేశం పార్టీ కూడా లేఖ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు కూడా జై తెలంగాణనే ఆ 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ఏం జై పాకిస్తాన్ అనో జై ఆంధ్ర అని రాలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ అనేది అంశం కాదు, అభివృద్ధి అనేది అంశము. తెలంగాణ సెంటిమెంట్ మీద మాత్రమే పట్టుకుని వెళ్ళాడేటువంటి వాళ్ళకి ఈసారి ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్తారు. మేము చెప్తున్నా ఇవాళ తెలంగాణ వచ్చింది, మనందరం పోరాడాం పార్లమెంట్లో, రెండు సభల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సహకారంతో కూడా ఆడ మేము ఓటు వేయబట్టే ఇవాళ తెలంగాణ వచ్చింది. కాబట్టి దాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత, దాని యొక్క అభివృద్ధిలో బాధ్యత మాకు ఉంది. మేము దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కాబట్టి ఇవాళ తెలుగుదేశంతో కూడినటువంటి భాగస్వామ్యంతో డెఫినెట్గా ఒక పాజిటివ్ ఫలితాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మెదక్ లోక్సభ ఎన్నిక ఫలితాన్ని ఇవ్వబోతుంది. డెఫినెట్గా కొన్ని రోజులలో మెదక్ ప్రజలకు మంచి రోజులు వస్తాయి. వారి యొక్క ప్రాతినిధ్యం లోక్సభలో ఉంటుందన్న విషయాన్ని వాళ్ళు గమనిస్తారు. విజయలక్ష్మి గారు, మీ పొత్తు గురించి మీరు ఏమంటారు? కిషన్ రెడ్డి గారి సమక్షంలో క్యాండిడేట్స్ ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరు నిలబడాలి, తెలుగుదేశం బీజేపీ అనే ఒక చర్చ జరిగినప్పుడు బీజేపీకి వదిలేస్తాం మిత్రధర్మం ప్రకారం అని తెలుగుదేశం ఒప్పుకోవడం జరిగింది. ఆ సభలో ఆ మీటింగ్లో తెలుగుదేశం వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ గారు కానీ రమణ గారు కానీ సీనియర్ నాయకులు అందరూ పార్టిసిపేట్ సంపూర్ణ మద్దతు మేము ఇస్తాము బీజేపీకి అని చెప్పడం జరిగిందండి. ఇంకొకటి, ఇక్కడ కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీని తిట్టి, అప్పటికే తెలుగుదేశం వాళ్ళు 35-36 ఎమ్మెల్యేలు వాళ్ళంతా తెలంగాణ బిడ్డలు అయినప్పటికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఆంధ్ర పార్టీలు అంటూ ఆయన చేయటం వలన ఉద్యమం ద్వారా వచ్చినటువంటి తీసుకొచ్చారనే భావంతో మొన్న వేసి ఉండొచ్చు. సెంటిమెంట్ ఎప్పుడూ పండుతుంది అనుకోవటం ఆయన అపోహండి. ఇంకొకటి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వేరే పార్టీ అంటే ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ వచ్చింది, జాతీయ పార్టీ బీజేపీ వచ్చింది, ఆ జాతీయ పార్టీలను గెలిపించినప్పుడు తెలంగాణ బిడ్డలై ఉండరు కదా వాళ్ళు, వాళ్ళు కూడా అధిష్టానం అధ్యక్షత వహించేది వేరే వేరే వాళ్ళే భారతీయులు కదండి, ఫస్ట్ భారతీయులు అనుకోవాలి. ఇక్కడ ఆంధ్ర పార్టీ వాళ్ళు అని ప్రజలను మళ్ళీ మోసగించే ప్రయత్నం చేయొద్దండి. రేపు ఇక్కడ తెలంగాణలో బీజేపీ మిత్రపక్షంతో కలిసి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రేపు 19లో అధికారం చేపడితే ఇక్కడ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ తెలంగాణ బిడ్డలే అవుతారు. అంతేగాని వచ్చి చంద్రబాబు గారు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అవ్వరు కదా, వచ్చిన అందరూ అయిపోతారని మీరు ఎందుకని ఉన్నారు? ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే ఎవరికి ఇచ్చినా కూడా అవుతారు, కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ విషయంలో ఇంకా మద్దతు పెట్టాలి, ఇంకా ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్లాలంటే ఎప్పుడు ఉండదండి, పలచబడిపోతుంది. ఆయన చెప్పే సెంటిమెంట్ అంతా ఇప్పుడు ఏమీ లేదు, వ్యతిరేకత పూర్తిగా ఉంది. రేపు తోటి బీజేపీ అదే అక్కడ ఎమ్మెల్యే ఎంపీగా గెలవడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో తెలివైన ప్రజలు కేంద్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉంది, మొత్తం యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మోడీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగైన ప్రజలు అభివృద్ధి అనేటువంటి వాదన రెండు పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలలో రెండు అంశాలండి, ఒకటి కరెంటు, ఒకటి నీళ్లు. అది ఆ రెండు సత్వరం అందించేటువంటి యొక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, కాబట్టి వాటి మీద కేంద్రీకరణ చేస్తాను. అందుకొరకే టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అభ్యర్థి గెలిస్తేనే మాకు ఇంకా న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రజలు భావిస్తారు. ఇవాళ శ్రీధర్ రెడ్డి అన్నట్టుగా బీజేపీ వస్తే అరే ఆ దత్తానకేం దిక్కే లేకపోయా, ఇప్పుడు మాకు ఇంకేం ఇంకోని గెలిపిస్తే ఇంకేం ఇస్తారు? ఆ మోడీ ఇదివరకే చెప్తూ వస్తుండు, సాయంత్రం సంకేతం ఇస్తూ వస్తుండు, మీరు ఎవరు ఏం చేసినా ఏం నడవదు నా దగ్గర,
నేను మాత్రం నేను అనుకున్నదే సాధిస్తా అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తాడు. అందుకొరకే వ్యతిరేకత వచ్చినట్టుగా కనబడ్డది. ఇలా మొన్న బై ఎలక్షన్స్లలో మరి బీజేపీ ఏ విధంగా మేము దాన్ని కూడా మేము అనుకునేట వాళ్ళం కూడా కాబట్టి వారే వారే ఆత్మవిమర్శం చేసుకోవాలి. అదేవిధంగా పాపం తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఏదో రకంగా తెలుగుదేశం కార్య క్యాడర్ ఉన్నది కాబట్టి ఆ క్యాడర్ తోటి లబ్ధి పొందామని ప్రయత్నం చేశాను. కానీ తీరా చూసే వరకు ఇది కూడా లాభం లేదనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు క్యాడర్ అంతా కూడా చిన్న భిన్నమైపోయి నిన్న కూడా మెదక్ లో నేను పర్యటన చేస్తా అంటే వారే చెప్తూ వచ్చాను సార్ ఈ రకంగా ఉంటే మాత్రం మేము టీఆర్ఎస్ కే జయ్యనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి బీజేపీ అభ్యర్థి మా దగ్గర వచ్చి ఏం చేస్తాడు సార్ కాబట్టి అందుకొరకు టిఆర్ఎస్ ఒక విషయం పాపం తెలుగుదేశం వాళ్ళిద్దరు పొత్తు కలుసుట వల్లనే మాకు ఇంకా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగానేమో ప్రజలలో ఇప్పటికే ఎందుకంటే తెలుగుదేశం మీద ఉండేటువంటి ఒక వ్యతిరేకత ఇంకా పోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మొన్న మొన్ననే పీపీఎల్ రద్దు చేస్తా అని చంద్రబాబు నాయుడు మొన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ అభ్యర్థిని చంద్రబాబు గతంలో ఉన్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో మళ్ళా తిరిగి తోటి దానికి ఇంకా గవర్నర్ కు అధికారాలు ఇవ్వాలనేటువంటి దాని మీద ఇవన్నీ అంశాలు ఏవైతే పదే పదే మీరు దత్తాత్రేయ గారి విషయాన్ని ప్రస్తావించడం సమంజసం కాదు. అది మా పార్టీ విషయం. ఎవరిని మంత్రులను నియమించుకోవాలనే విషయం ప్రధాని గారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఒకటి. రెండోది దత్తాత్రేయ గారు మాజీ కేంద్ర మంత్రి సీనియర్ నాయకులు వారికి ఉండే గౌరవం మా పార్టీలో ఉంది. మీరు ఎక్కువగా బాధపడుతున్నందుకు వారి గురించి మాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క ఉన్నత స్థాయి మాకు తెలుస్తుంది దాన్ని బట్టి ఇంకెక్కువగా మీరు చెప్తున్నారు. రెండోది నేను విద్యాసాగర్ రావు గారికి ఒక సముచిత స్థానం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక అతిపెద్ద రాష్ట్రానికి మా గవర్నర్గా వేశారు. వాటిని కూడా మీరు ప్రస్తావిస్తే మేము ఆనందిస్తాం. రెండోది ఇదే విషయాన్ని మీరు ప్రస్తావించాల్సి వస్తే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో పనిచేసిన అనేక మందిని కూరల కరివేపాకులు తీసేసినటువంటి పైనం మనం చూసినాము. కుటుంబంలో 30% ప్రభుత్వాన్ని మీకు 30% మంత్రివర్గాన్ని కుటుంబంతో నింపుకున్నటువంటి వ్యక్తులకు కుటుంబం మొత్తాలకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకున్నటువంటి వ్యక్తులకు కుటుంబ పాలన చేసే వాళ్ళ గురించి వేరే వాళ్ళకు గౌరవాలు ఇచ్చే విషయం గురించి మాట్లాడడం అసమంజసంగా ఉంటుంది. మెదక్ ప్రజలు ఏమనుకుంటున్నారు, చాలా మంది ఉన్నారు. మరి మెదక్ ఉద్యమంలో పనిచేసినటువంటి చాలా మంది నాయకులను కూరల కరివేపాకులు తీసేస్తే వేరే పార్టీలకు పోయి పనిచేసి నాయకులను చంద్రబాబు మాకు అవసరం లేదు. అంటే మీరు పదే పదే మీరు ఛాలెంజ్ చేసినా ఏం చేసినా ప్రభాకర్ వారు చెప్పారు మాట సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చెప్పాం. అదే మాట నిలబెట్టుకు ఆ మాట నిలబెట్టుకున్నట్లయితే దేవీ ప్రసాద్ గారిని కుమిలి పేపర్ మీద తీసుకురారు. ఒకటండి 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 మీ పార్టీ కావాలనుకున్నా మీ పార్టీ అంతర్గత మీ పార్టీ అంతర్గత వివరాల గురించి మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడపోతే మంచిది, కానీ ఒకవేళ అదే మాట్లాడాల్సి వస్తే నిన్నటి దాకా దేవిప్రసాద్ గారి పేరుంది ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తానని మీ ముఖ్యమంత్రి అన్నాడు, మేము అనలేదు. కాబట్టి ఏంటంటే సంతృప్తికర రాజకీయాలు చేసినటువంటి పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఏంటంటే ప్రజలు అభివృద్ధి, ఆ యొక్క ప్రజలకు ఏం కావాలి. రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీపీఏ రద్దు చేయడం కానీ హైదరాబాద్ లో గవర్నర్ అధికారాలు కానీ బీజేపీ మీద ఏమంటున్నాను, కొంత పీపీఏల విషయంలో రద్దు విషయాన్ని మేము సమర్థించలేదు, ఈఆర్సీ కూడా సమర్థించలేదు. అది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, దాని ఫెసిలిటీ ముఖ్యమంత్రులు భేటీ కాలేదా? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. వెంకయ్యనాయుడు గారు స్వయాన వచ్చి మాట్లాడారు, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ముఖ్యమంత్రులు మాడుకుంటే బాగుంటుందని చెప్పారు. వారు మాట్లాడుకున్నారు. ఇవాళ స్టేట్మెంట్ చూడండి చంద్రబాబు నాయుడు గారిది, మిగులు తెలంగాణకు మళ్ళీస్తా అని చెప్పేసి మాట్లాడారు.
సహకార పూరిత వాతావరణంలో మనం పనిచేసుకోవాలని చెప్పారు. కాబట్టి నేను ఏమంటే ఎవరినో సమర్థించడానికి మేము ఇక్కడ లేము. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అభివృద్ధి ప్రాతిపదికన ఏ పార్టీ గెలిస్తే రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం ద్వారా మెదక్ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తారు, గమనించారు. మీరు ఇంకా కూడా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టడానికి ప్రయత్నం చేస్తే ముందు కరెంట్ ఇవ్వండి, ముందు కరెంట్ ఇవ్వండి, దయచేసి తలలు బలగొట్టకండి, దయచేసి విద్యార్థులు ఆందోళన చేస్తే తిన్నదరగలే అని చెప్పకండి, దయచేసి అహంకారపూరితంగా మిగతా పార్టీలు చులకం చేసే విధంగా మాట్లాడకండి. మీరు సింగపూర్ చేయండి, మేము కానట్లేదు. సింగపూర్ కాబట్టి న్యూయార్క్ చేయండి, మేము హైదరాబాద్ హైదరాబాద్గా ఉండనియండి. మతోన్మాదుల పాలిటా వరంగా చేయకండి, హైదరాబాద్ను విభజించకండి. కాబట్టి ఇటువంటి చేయండి, మేము సింగపూర్ చేయదు వద్దనట్లేదే. సహకారం ఉంటుందని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కాబట్టి మీరు డివైజివ్ పాలిటిక్స్ ఇప్పటికైనా చేయకండి. మెదక్ ఉప ఎన్నిక నేను అదే చెప్పాను మళ్ళీ మళ్ళీ, మెదక్ ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండాలనుకుంటే డెఫినెట్గా మెదక్ ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపోతున్నారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఇక్కడ గుజరాత్ లో మోడీ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పదంలో వాళ్ళిద్దరిది ఒకే పంద అనేది మాత్రం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అవడం జరిగిందండి. మేము అభివృద్ధికి పెద్దపీట వేసే ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని కోరుకునే పార్టీగా, ప్రజల సహకారం ఉంటుంది అని కేసీఆర్ గారితో కూడా సమన్వయం కుదుర్చుకునే పద్ధతిలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు తప్పకుండా బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేకతను మేము ఓటుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము, తప్పకుండా. శ్రీధర్ రెడ్డి గారన్న అందరు కూడా అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. మేమైతే అభివృద్ధి చేసేటువంటి యొక్క నినాదంతో మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. నినాదం మీది నినాదంతో వచ్చినాం, దాన్ని ఆధారంగా చేసుకుని ఆచరణలో పెడుతున్నాం. కాబట్టి ఇవాళ ఎన్నికల ప్రణాళికలు చెప్పినట్టుగా ఇవాళ గ్రామం ప్రణాళిక, మండలం ప్రణాళిక, జిల్లా ప్రణాళిక, రాష్ట్రం ప్రణాళిక, ఆ ప్రణాళికను ఆధారంగా చేసుకొని మీరు కూడా అభివృద్ధి నినాదంతో ప్రజలలో వెళ్ళినటువంటి ఒక పార్టీ, ప్రజల పార్టీగా పేరుగాంచినటువంటి ఒక పార్టీ. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా వస్తాయి పోతాయి అనేది ప్రజలు తెలుసుకున్నారు ఇన్ని ఎన్నికల తర్వాత. కాబట్టి ఇప్పుడుగా కేవలం టీఆర్ఎస్ పార్టీ శరణ్యం కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ శరణ్యం అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసము, అహంకారం. టీఆర్ఎస్ అంటే అహంకారం వారికి వారికి ఎంచుకునేటువంటి ప్రజలకు ఎవరిని ఒక్క నిమిషం ప్రజలకి ఎంచుకునే హక్కు ఉందని మాట్లాడదాం ఎందుకని మేమే శరణ్యం అని చెప్పుకోవడం అనేది సమంజసం కాదని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రజలు ఎలాంటి తీర్పు సెప్టెంబర్ 13 వరకు ఓటు వేసి వరకు వెయిట్ చేయాలి. సుధాకర్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, విజయలక్ష్మి గారు, ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.